అన్యాయాలు అనేకం ఉన్నాయి. దాన్ని యాజ్టీజ్గా కంటిన్యూ చేయాలంటే నిజమైనటువంటి రైతులకు, కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది. వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది, పంట పెట్టుబడి అనేటువంటి అర్థాన్ని మార్చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు, కానీ పట్టాకు పెట్టుబడి ఇచ్చేసారు. పట్టా ఎవరుంటే వాళ్లే అనే యాంగిల్లో తీసుకొచ్చారు. దాంతో చాలా క్షేత్రస్థాయిలో ధరణి కావచ్చు, ఇతరత్ర వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు మోక మీద ఒకరున్నారు 40-50 వేల నుంచి పట్టా ఒకరికి వచ్చింది. ఇట్లాంటి అనేకం ఉన్నాయి. వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్గా రైతులకు, మరి పంట వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మనము రైతు బంధు ఇస్తే, రైతు భరోసా ఇస్తే జన్యూన్గా రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం కూడా మాకు వ్యక్తిగతంగా ఉంది. కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు చాలా చోట్ల, మరి డబల్ లబ్ధి జరుగుతుంది, కష్టం లేనులకు లబ్ధి జరుగుతుంది, వ్యవసాయం చేసి పంట పండించిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగడం లేదనేటువంటి విన్నపాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు క్షేత్రస్థాయిలో రైతుల యొక్క ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 4 గోడల మధ్య కూర్చొని ఇదే రైతు ప్రపంచం అనుకోకుండా, ఇదే రైతు భరోసాకు ఒక గొప్ప మార్గం అనకుండా జిల్లాల వారీగా ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి అనేక విషయాలను కూడా తెలుసుకొని తద్వారా ఒక మంచి ఒపీనియన్తో మీ అందరి ఒపీనియన్స్ క్రోడీకరించి ఒక మంచి పాలసీ మీ ముందుకు వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రైతులు కూడా ఎట్లున్న అంటే, నేను ఈ మాట అంటే ఏ రైతుకు ఏది కూడా, ఇక్కడ గవర్నమెంట్కి వచ్చే ప్రతి పైసా ప్రజల ద్వారా వచ్చి కాబట్టి పేదలకు ఎక్కువ లబ్ధి జరగాలి, రైతులకు ఎక్కువ లబ్ధి జరగాలి, రైతుల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి, పంట గిట్టుబాటు అంటే ఏంటిది, మరి పంట పెట్టుబడి అంటే ఏంటిది అనే అర్థాలే గతంలో మారిపోయినాయి. కాబట్టి దానికి కరెక్ట్ సూటేబుల్ నిర్ణయాలు కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు.